డ్రామాలాడటం, అందులోనూ జనాల ముందు బాగా రక్తి కట్టించడం అందరికీ సాధ్యం కాదు. తాజాగా చంద్రబాబు నాయుడు చేసిన డ్రామాపైనే అందరిలోనూ చర్చ మొదలైంది. గురువారం మధ్యాహ్నం ఉద్రిక్తల నడుమ ఉద్దండరాయని పాలెంలో అప్పుడెప్పుడో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ప్రాంతంలో మట్టికి చంద్రబాబు నమస్కారం చేయటం విచిత్రంగా ఉంది. కొందరు ఈ ఫోటోను చూసి విరగబడి నవ్వుతున్నారు. ఐదేళ్ల పాలనలో అమరావతి నిర్మాణానికి తూట్లు పొడిచిన చంద్రబాబు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంటి, మనకు ఏ స్థాయి రాజధాని అయితే సరిపోతుంది అన్న సోయి కూడా లేకుండా అడ్డదిడ్డంగా దోచుకునేందుకు వేసిన ప్లాన్లు భాగంగా అంతర్జాతీయ స్థాయి రాజధాని నిర్మాణం నినాదం. ఒక్క శాశ్వత భవన నిర్మాణానికి కూడా ఎక్కడ ఒక్క ఇటుక కూడా వేసిన పాపాన పోలేదు. పైగా సింగపూర్ కంపెనీలకు కన్సల్టెన్సీ ఫీజులని, అంతర్జాతీయ ఆర్కిటెక్ట్ నార్మన్ ఫోస్టర్ కు ఫీజులని సుమారు 280 కోట్ల రూపాయలు తగలేశాడు. రైతుల నుంచి భూములు తీసుకుని వాళ్లని దెబ్బ కొట్టాడు. భూములు ఇవ్వని రైతుల పంటలను తగలబెట్టించి వాళ్లని రోడ్డున నెట్టాడు. మొత్తం మీద తన 5 ఏళ్ల పాలనలో తాత్కాలిక నాసిరకాల నిర్మాణాల కోసమే 1000 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని తగలేశాడు. గ్రాఫిక్స్ లో అమరావతి నిర్మాణాలను చూపిస్తే పిచ్చి జనాలు నమ్మేస్తారని భ్రమపడ్డాడు. సరే, కారణమేదైనా మొన్నటి ఎన్నికల్లో చంద్రబాబుకు గూబగుయ్యమనిపించారు జనాలు. ప్రతిపక్షంలోకి వచ్చిన దగ్గర్నుంచి జగన్మోహన్ రెడ్డి అమరావతి స్ఫూర్తిని చంపేశాడని, 2 లక్షల కోట్ల సంపాదన నాశనం చేశాడన్నారు. ప్రపంచం ముందు అమరావతి ప్రతిష్టను దిగజార్చేశాడని నోటికొచ్చినట్లు యాగీ చేశాడు. లేని అమరావతి గురించి చంద్రబాబు ఇంత గోల చేస్తున్నాడు, ఇది చాలదన్నట్లుగా అమరావతిలో చంద్రబాబు పర్యటించారు. తన పర్యటనలో భాగంగా ఉద్దండరాయని పాలెంలో చంద్రబాబు భూమికి నమస్కారం చేయటమే విచిత్రంగా ఉంది. అప్పుడెప్పుడో మోడీతో రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన చేసిన చోట మట్టికి నమస్కారం చేయటం డ్రామా కాకపోతే మరేంటి? ఇంకెంతకాలం ఈ డ్రామాలను భరించాలో ఏమో. అయినా చంద్రబాబు తన అవసరానికి తగ్గట్లుగా తన నిర్ణయాలను అమలు చేస్తూ వెళ్తుంటారు. తనకు అవసరం ఉంటే కాళ్లు పట్టుకుంటారు, అదే అవసరం తీరాక కాళ్లు విరగొడతారు. ఏది ఏమైనా ఈ వీడియోపై మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే మా ఈ ఛానల్ ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.